అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన క్రాకర్ షాపులపై జిహెచ్ఎంసి అధికారులు జరిమానా విధించారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్ నాచారంలో జిహెచ్ఎంసి అధికారులు దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్ షాపులపై జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్నారెడ్డి మాట్లాడుతూ క్రాకర్ షాపులు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా జిహెచ్ఎంసి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే షాపులు ఓపెన్ చేయాలని తెలియజేశారు. నాచారంలోని సిఎస్ బ్రదర్స్ పక్కన క్రాకర్ షాప్ మరియు ఫుడ్ ల్యాండ్స్ పక్కన ఉన్న క్రాకర్ షాపులకు జరిమానా విధించాం. అలాగే కాప్రా సర్కిల్లో జిహెచ్ఎంసి అనుమతి లేకుండా క్రాకర్ షాపులు ఓపెన్ చేసిన వారిపై జరిమానా విధించామని చెప్పారు. ఇప్పుడు మనకు దివాళీ సందర్భంగా అందరూ తప్పకే షాపులు పెడుతున్నారు కదా, వాళ్ళందరూ కంపల్సరీ ఫైర్ సేఫ్టీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ మాత్రమే కాకుండా కంపల్సరీ జిహెచ్ఎంసి నుండి కూడా పర్మిషన్ తీసుకోవాలి. రీటైల్ షాప్ అయితే 9000, హోల్సేల్ షాప్ అయితే 55000 కంపల్సరీ వాళ్ళు చెల్లించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా షాప్స్ ఎవరెవరైతే ఓపెన్ చేశారు, ఐ మీన్ ఇక్కడ తప్పకాయ షాప్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కంపల్సరీ పర్మిషన్ జిహెచ్ఎంసి నుండి పర్మిషన్ తీసుకునే స్టార్ట్ చేసుకోవాలి. ఇది అందరికీ మన కాప్రా సర్కిల్లో పెట్టిన షాప్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇది నా యొక్క మనవి. కంపల్సరీ మేము ఫీల్డ్లో అందరం కలిసి మా స్టాఫ్ మేమంతా కలిసి తిరుగుతున్నాము. అంటే నిజంగా కూడా కొంతమంది అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మేబీ ఇలాంటి పర్మిషన్స్ గురించి తెలియకపోవచ్చు, కానీ పాత వాళ్ళకైతే అందరికీ ఇలాంటి పర్మిషన్ ఒకటి తీసుకోవాలి అనేది తెలుసు. వాళ్ళు ఎక్కడ అయితే ఆఫీస్కి వచ్చి ఇప్పుడు పోలీస్ దగ్గర కానీ ఫైర్ సేఫ్టీ కానీ ఎట్లయితే ఆఫీస్లోకి వచ్చి తీసుకున్నారు, ఇది కూడా అలాగే తీసుకోవాలి యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే చాలా మందికి నెగ్లిజెన్స్, అక్కడికి వెళ్ళి ఏం తీసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం, కానీ అట్లా ఈసారి అయితే ఎవరిని స్పేర్ చేసేది లేదు. మేము ఫీల్డ్లో అయినా ఖచ్చితంగా అందరికీ తిరిగి అందరితో వసూలు చేసి తప్పకుండా గవర్నమెంట్కి అవి తప్పచెప్తాం. సేఫ్టీ అంటే ఫైర్ సేఫ్టీ నేను చెప్పలేదు, మన జిహెచ్ఎల్ ఆఫీస్ నుంచి మన ఈ లైసెన్స్ వేరు, అంటే ట్రేడ్ లైసెన్స్ మన